కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల పట్టణం పేరాలలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత పునుగు రామలింగస్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ దీపోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతులను వెలిగించారు. లక్ష దీపాలతో వెలిగించిన శివలింగం ఓంకార ఆకృతులు భక్తులను ఆకట్టుకున్నాయి. స్వామివారి ప్రత్యేక అలంకరణ చేసి శివార్చకులు అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసంలో ధూప దీపాలతో స్వామివారిని పూజిస్తే సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అర్చకులు తెలిపారు. ఓం నమ శివాయ. కార్తీక మాసం మూడవ సోమవారం ఈరోజు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఆకురాతి లోకేష్ దంపతులచే ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఓంకారంలోను ఆకారంలోను శివలింగాకారంలోను లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వేగంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఏడాది మంది భక్తులందరూ కూడా హాజరై ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమానికి దీపములన్నింటి కూడా భక్తులందరూ కూడా వెలిగించినారు. పూర్వజన్మ సంస్కృతం ప్రకారం ఎవరైతే పాపమును పోగొట్టుకుంటున్నారు ఈ యొక్క ఆలయాన్ని ప్రవేశిస్తారో ప్రవేశించిన వ్యక్తులందరూ కూడా ఈ దేవాలయంలో అంతకన్నా పుణ్యాత్మలైనటువంటి మహాభక్తులకును ఈ యొక్క దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ దీపోత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తులు కూడా స్వామివారు ఆయుర ఆరోగ్యములను అష్టైశ్వర్యం ప్రసాదిస్తారని కోరుకుంటూ ఈ యొక్క ప్రతి సంవత్సరము కూడా ఈ లోకేష్ దంపతులకు స్వామివారు ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యం ప్రసాదించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క దీపోత్సవాన్ని మూడో వారంలో వాళ్ళు జరపవలసిందిగా కోరుకుంటున్నాను.